हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इप्पुडु मनं पोटाटो बुलेट्स एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। मुंदुगा प्रासेस स्टार्ट चेद्दां। 3 बॉइल्ड पोटाटोस तीसुकोनि बा स्मैश चेसुकोवालि। इप्पुडु इंदुलो 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1 टेबल स्पून साल्ट, 1 टेबल स्पून चिल्ली पाउडर, 1 टेबल स्पून गरम मसाला पाउडर, 2 टेबल स्पून कॉर्न फ्लोर पाउडर, 3 टेबल स्पून ब्रेड पाउडर, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇది మొత్తం కూడా ఆలూకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి। ఇప్పుడు చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకి ఇష్టమైన షేప్ లో చేసుకోవచ్చుండి। రౌండ్ గా గాని బుల్లెట్స్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు। చూసారు కదండి, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ మైదా, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి। ఇంకో ప్లేట్లో బ్రెడ్ పౌడర్ తీసుకున్నాను। ఈ వాటర్లో ఈ బుల్లెట్స్ని డిప్ చేసి బ్రెడ్ పౌడర్తో డస్టింగ్ చేయాలి। వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దండి, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది। ఇలా బ్రెడ్ పౌడర్ అద్దేశాక మళ్ళీ ఆ వాటర్లో డిప్ చేయాలండి। ఒకేసారి ఎక్కువ వాటర్ కలుపుకోవద్దు, ఆ పౌడర్ అంతా మళ్ళీ అందులో పడిపోయి పాడైపోతుంది। కొంచెం కొంచెం అవసరమైనప్పుడు కలుపుకోవాలి। ఇలా 2 టైమ్స్ చేశాక ఇంకా ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవచ్చు దీన్ని। మళ్ళీ వాటర్ లో డిప్ చేయాలండి। నేను ఒకేసారి 7 బ్రెడ్ స్లైసెస్ చేశాను, మిక్సీ చేశాను। కొంచెం ఆయిల్ పోసుకొని, మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి, కొంచెం ఆయిల్ పోసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వీటిని వేయించుకుంటున్నాను। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి। మరీ ఎక్కువసార్లు తిప్పొద్దండి। చూసారు కదండి, కలర్ చేంజ్ అయిపోయినాయి। ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం। చూసారు కదండి, క్రంచీగా ఉన్నాయి।
ప్రతిదాన్ని కూడా 2 టైమ్స్ వాటర్లో డిప్ చేయాల్సిందేనండి. 1 టైం చేస్తే అవి ఆయిల్ లేగానే విడిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.